ఘనంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలు చివరి రోజున నేడు తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి గడియారం సెంటర్లో గల అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం మరియు శ్రీకంఠాచార్య విగ్రహానికి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు కంచల్ భూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా మున్సిపల్ చైర్మన్ మందడి సాయి రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆ తర్వాత జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు అమరులకు సంతాపం తెలుపుతూ ప్రత్యేక తీర్మానం అమరుల సంస్మరణకు 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తొలి మలిదశ ఉద్యమాల్లో అమరులైన వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు 1956లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 1969లో మరోసారి పెద్ద ఎత్తున నిర్వహించి 369 మంది మరణించారని తెలిపారు ప్రొఫెసర్ జయశంకర్ నిరంతరం తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ సమావేశాలు నిర్వహించేవారు అన్నారు నల్గొండ శాసనసభ్యులు కంచాల భూపాలరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉద్యోగులు నలిగిపోయారని బడ్జెట్లో అగ్రభాగం ఆంధ్రకు కేటాయించుకొని తెలంగాణకు తక్కువ భాగాన్ని ఇచ్చేవారన్నారు కేసీఆర్ చేసిన పోరాటాలు అమరుల త్యాగాల్లో ముఖ్యంగా శ్రీకంఠాచార్య తెలంగాణ సాధనకు ఆత్మబలిదానం చేసుకొని మరణిస్తూ కూడా జై తెలంగాణ అని నినదించారని గుర్తు చేశారు అమరుల కుటుంబాలకు వారు తెలిపిన విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయింపు ఇతర సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తామని అన్నారు జిల్లా కలెక్టర్ వినయకృష్ణారెడ్డి మాట్లాడుతూ 9 సంవత్సరాల్లో తెలంగాణలో సమూలమైన మార్పులు జరిగాయని తెలంగాణ కోసం మన జిల్లాలో 26 మంది అమరులైనట్టు తెలిపారు అమరులైన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్టు తెలిపారు తదనంతరం జిల్లాలోని అమరవీరుల కుటుంబాలకు చెందిన వారిని షాలువా మెమెంటల్తో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టి మల్లికార్జున రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి జిల్లా అధికారులు జెడ్పీటీసీలు ఎంపీపీలు కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు